Bulganin garu. Let me welcome the music director of this project, Vijay Bulganin garu, on stage. Hello Andy, welcome. సార్ మీ ముందు మాట్లాడి నిజంగా టెన్షన్గా ఉంది సార్ నాకు ఈరోజు. అండ్ ఒక విషయం షేర్ చేసుకోవాలి సార్, చాలా ఉన్నాయి సార్ దాంట్లో ఒకటి ఇది. అది నేను నా ఫ్రెండ్ ఆనంద్ అని ఇక్కడ ఉన్నాడు సార్, ఇక్కడెక్కడ ఉన్నాడు, రామచంద్రపురంలో వాక్ చేసుకుంటూ ఉంటే మంచి సాంగ్ చేస్తున్నావు నాన్నగారు లాంటి హీరో కనిపించవచ్చు కదా అన్నాడు. అంటే ఎలా, మనకు ఫోన్ నెంబర్ కూడా దొరకదు కదా, ఏదో దొంగచాటున ఒక సాంగ్ పంపిస్తారు వినండి అని చెప్పడానికైనా కూడా అని చెప్పేసి అన్నా సార్. అంటే అలా కాదు విజయ్, గట్టిగా అనుకో అయిపోద్ది, నాన్నగారు వింటారేమో చూడు, అంటే మంచి సాంగ్స్ ఉన్నాయి అలాంటి హీరో చాలా బాగుంటాయి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు సార్. అంటే ఇప్పటి నుంచి అనుకుంటున్నాను గట్టిగా, ఇంక ఇప్పటి వరకు అవ్వలేదు ప్రస్తుతానికి అన్నాను సార్. తర్వాత కొన్నాళ్ళకి వినయ్ సార్ ఫోన్ చేశారు సార్, చేసి ఇలాగ ప్రాజెక్ట్ అనుకుంటున్నాం ఇలా వాల్ పోస్టర్ మూవీస్ అంటే అవునా సార్ ఓకే సార్ చేస్తాను సార్ అంటున్నా. అలా కాదు, ముందు దీప్తి మేడం మాట్లాడతారు అంటే దీప్తి గారు మాట్లాడారు, ఆ నాన్నగారు వాళ్ళ సిస్టర్ మాట్లాడారు నాతోటి అన్న దాంట్లో ఉన్నాను సార్ అప్పటివరకు. తర్వాత కొన్నాళ్ళకి అలా ట్రావెల్ అవుతూ ఉంది, అవుతున్న తర్వాత దీప్తి మేడం నాని ఫోన్ చేస్తారు నీకు ఒకసారి మాట్లాడు అన్నారు. నాన్నగారు నాకు ఫోన్ చేయడం ఏంటంటే ఒకసారి ఆనంద్కి ఫోన్ చేసి ఆ రోజు ఆనంద్ ఇలా మనకి నాన్నగారు ఫోన్ చేస్తారంటే నిజమా సార్ నాన్నగారు ఫోన్ చేస్తారా అన్నాడు. అంటే లేదు నాన్నగారు ఫోన్ చేస్తారంటే అక్కడ సిగ్నల్ ఎక్కడ ఉండదు సార్, నేనున్న ఏరియాలో కూడా ఒక మేడ మీదకి వెళ్ళిపోయి ఆ టైం చూసుకుని వెయిట్ చేస్తూ ఉన్న ఫోన్ వస్తుందని మీరు మాట్లాడిన ప్రతి మాట నాకు ఇంకా వినబడతానే ఉంది సార్ అది. అండ్ చాలా థ్యాంక్స్ సార్, ఆనంద్ అన్నట్టుగా నా ఫ్రెండ్ ఆనంద్ అన్నట్టుగా త్వరలో మీ మూవీ కూడా చేయాలని గట్టిగా కోరుకుంటున్నా సార్. అండ్ దీప్తి మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే ఒక మ్యూజిషియన్గా ఇదంతా పక్కన పెడితే నన్ను నాని సార్ని ఎలా చూసుకున్నారు అలా చూసుకున్నారని అనొచ్చేమో, ఒక తమ్ముళ్ళగే ట్రీట్ చేశారు నన్ను, అసలు ఎక్కడ ఏ ఇబ్బంది కలగనే లేదు. ప్రతి ఒక చిన్న ఇన్సిడెంట్ ఒక అంటే ఎంత మ్యూజిక్లో కూడా ఎంత స్ట్రిక్ట్గా ఉంటారు అన్నది. అంటే నేను ఒక సాంగ్ పాడిస్తూ ఉన్నాను సార్ అనురాగ్ తోటి, పల్లవి చరణం మళ్ళీ రిపీట్ పల్లవి, అయితే పల్లవి చరణం అయిపోయింది, రిపీట్ పల్లవి వచ్చేటప్పటికి యుఎస్లో ఉంటారు కదా, ఉంటే సరే విజయ్ అయితే రిపీట్ పల్లవి నువ్వు పాడించేసి నేను నాకు వర్క్ కొంచెం చూసుకుంటాను, ఇలాగ నాకు కావాల్సింది వచ్చేసింది అన్నారు. అంటే అనురాగ్తో అన్నాను భయ్య పల్లవి చరణం అయిపోయింది ఇప్పుడు రిపీట్ పల్లవి అని ఇంప్రూవైజేషన్ చేద్దాం, అంటే ఇప్పుడు నువ్వేం పాడేవో అదే పాడమని చెప్పారు నాకు, మళ్ళీ రిపీట్ పల్లవి నాతో కొత్తగా ఏం చేస్తావు నువ్వు అదే పెట్టు అన్నట్టు అనురాగ్ సార్. అంటే సేమ్ అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు, ఆవిడ నా నుంచి ఏమి విన్నారో మళ్ళీ అదే కావాలి డెఫినెట్లీ. అది నాకు చాలా హెల్ప్ కూడా అయింది సార్. అంటే మూవీ సాంగ్స్ అన్నీ బాగా వచ్చినాయి, ఎవరైనా కూడా చాలా బాగున్నాయి అంటున్నారు. మీకు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చేశారు అంత, ప్రతి ఎపిసోడ్ నేను చూశాను. అండ్ మేడం థ్యాంక్ యూ సో మచ్, మీరు నాన్నగారికే కదా మాకు కూడా మదరే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నాని గారిని బ్రదర్లా ఫీల్ అయ్యేవారు అందరికీ, రోహిణి గారు కూడా మదరే, థ్యాంక్ యూ విజయ్ గారు. యా బిఫోర్ యూ లీవ్, మీరు కంపోజ్ చేసిన ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ఉంది కదా నింగే ఎలే తారలే, సో మీరే ఒకసారి లాంచ్ అనేస్తే మేము ఆ పాట చూసేస్తాం. యా మీరే సాంగ్ లాంచ్ యా థ్యాంక్ యూ ప్లీజ్.